విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపాలిటీ పరిధిలో 2,08,000 మొక్కలు నాటే లక్ష్యంతో మధిర మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపాలిటీ డివైడర్లనందు మొక్కలు నాటడం మరియు ఇంటింటికి వెళ్లి మొక్కలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు తమ ఇళ్ల వద్ద నాటి వాటిని సంరక్షించవలసినదిగా మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత మరియు ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ సైదులు తెలిపారు. మధిర మున్సిపాలిటీని హరితవనంగా పచ్చదనంతో విలసిల్లేలా మొక్కలు చెట్లతో అందంగా అలంకరించాలి. మధిర మున్సిపాలిటీని హరితహారంలో ఖమ్మం జిల్లాలోని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ చైర్పర్సన్ మొండితోక లత, మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జ్ సైదులు మరియు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర్ తదితరులు పాల్గొన్నారు. మధిరను పచ్చదనంగా చేయడానికి మన మున్సిపల్ కమిషనర్ గారి ఒక సహకారంతో చెట్లు ప్రతి ఇంటికి సప్లై చేస్తున్నాము. అదే కాకుండా ఈ యొక్క డివైడర్లో ఈ మధిర మున్సిపాలిటీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పచ్చగా ఉండాలని అనేకమైనటువంటి రకరకాల చెట్లు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఒక సహకారం, కమల్ రాజు గారి సహకారం, బడీ చెట్టు తీసుకొని వచ్చాము. అవన్నీ కూడా పచ్చదనంతో మరి ఒక మార్పు అనేది మా యొక్క ఆధ్వర్యంలో మా యొక్క పరిపాలన చూస్తారని మధిర మున్సిపాలిటీ ప్రజలకి మేము ఈ యొక్క మంచి పచ్చదనం అనేది కనిపించాలని కోరుకుంటూ వారు కూడా మాకు సహకరిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు.